చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన అరిగి లక్ష్మీనారాయణ కూలి పనుల కోసం శంకరంపేట మండల కేంద్రంలోని ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చి కూలి పని చేస్తుండగా అస్వస్థకు గురై మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రావడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా మృతి చెందాడు. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి అన్న నర్సింహులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ కూలి పనులకు వచ్చిన లక్ష్మీనారాయణ అస్వస్థకు గురై ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. మృతుని కుటుంబాన్ని మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాలరెడ్డి, స్థానిక సర్పంచ్ రమా శ్రీనివాస్ పరామర్శించారు. నలభై ఐదు సంవత్సరాల కుల ముదిరాజ్ అనంతరం ఈరోజు మార్నింగ్ కూలి పని చేయడానికి శంకరంపేటకు వచ్చాడు. పృథ్వీరాజ్ అనే ఇంట్లో ఆ చౌకట్లా తీసేది బయట ఉండే లోపడేసే పని కోసం వచ్చాడు. పనిచేసి కూలి పని చేసుకుని తర్వాత మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అదే పృథ్వీరాజ్ పోయి అడిగాడు, ఏమైంది ఇక్కడ ఎందుకు కూర్చున్నాడని అడిగితే కడుపు వస్తుందని చెప్పినాడు. అతని తక్షణం ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించినాడు. చికిత్స పొందుతూ చనిపోయినాడు. అయితే వీళ్ళ అదే విషయం వాళ్ళ సంబంధిత బంధువులకు తెలిపినాడు. అట్లాంటి వాళ్ళ భార్య ఇక్కడ వచ్చినది. వాళ్ళ అన్న వచ్చి అరిగి నడుచుకుని దరఖాస్తు ఇచ్చాడు. మరి చనిపోవడానికి కారణాలు తీసుకోవాలని చెప్పాడు. కాబట్టి అందుకోసం మేము కేసు నమోదు తీసుకొని అసలు చావడానికి మరణ కారణాలు తెలుసుకోవడానికి కేసు నమోదు చేసినాం, దర్యాప్తు చేసినాం అని తెలియజేయడం. ఆ శవానికి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మెదక్కి పంపించినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కేసు. తదుపరి చర్యలు చేపడతాం తర్వాత.